తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన కొన్నాళ్ళకి వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూలిపాలతో కలిసి పెళ్లికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం నాగ చైతన్య, సమంత, శోభితకు సంబంధించిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ నిశ్చితార్థంపై సమంత ఎలా స్పందిస్తుంది, దీనిపై సమంత ఏ నిర్ణయం తీసుకోబోతోంది అనే విషయాలతో సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమవడం సమంత ఊహించలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే వారిద్దరూ ఎప్పటికైనా కలిసిపోతారనే ఆశతో ఉన్న అక్కినేని అభిమానులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. స్టార్ హీరోయిన్ గా అధిక పారితోషికం తీసుకునే సమంత ఇప్పటి వరకు బాగానే ఆశలు కూడబెట్టింది. తనకు వస్తున్న ఆదాయాన్ని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతోంది. ప్రత్యక్ష ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోంది. వీటిలో ప్రధానంగా అనాథ పిల్లల ఆశ్రమాలు నడిపిస్తున్న వారికి విరాళాలు ఇస్తోంది. అంతేతో ఆందోళన చెందుతోందని, అనాథాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులతో గడుపుతున్న తర్వాతే ఆమె సంతోషంగా ఉంటున్నారని సమంత సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం సమంత వివాహం చేసుకుంటుందా, అలాగే మిగిలిపోయిందా అంటూ అనేక రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రాజుటీకి దర్శకత్వంలో మరో వెబ్ సిరీస్ చేయబోతోంది. మా ఇంటి బంగారం పేరుతో తన సొంత బ్యానర్లో సినిమా చేస్తోంది. తమిళంలో విజయ్ సరసన, హిందీలో షారుఖ్ ఖాన్ సరసన, మలయాళంలో మమ్ముటి సరసన ఆఫర్లు వచ్చాయంటున్నారు. కానీ వాటిపై అధికారికంగా స్పష్టత రాలేదు. ఇక సమంత తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు